ఆల్రెడీ ముఖ్యమంత్రి ఉండగా ఎప్పటికైనా మీరు ముఖ్యమంత్రి అవుతారు బాబు అవుతారు అని చెప్పడం దేనికి? ఏదో ఆవేశంలో అలా డైలాగ్ వచ్చేసింది లే వదిలేగురు అనడానికి లేదు. చూసారా, నా నాలుగు మీద మచ్చలున్నాయి, అమ్మ చెప్పింది అంటే జరిగి తీరుతుంది అని దానికి కొనసాగింపు వ్యాఖ్యలు కూడా చేశారు. అంటే కావాలనే పూర్తి స్పృహతోనే అన్నారు ఆ మాట. భవిష్యత్తులో ఉత్తమ్ కుమార్ రెడ్డిని సీఎంగా చూడాలనుకుంటున్నారా? ఆయనే నెక్స్ట్ సీఎం అనే ఉప్పేమైనా అందిందా? ఊరికే రారు మహానుభావులు అని కొందరి నోటి వెంట మాటలు కూడా ఊరికే ఏం రావు, అందులో ఏదో ఒక అర్థం పరమార్థం ఖచ్చితంగా దాగుంటాయి. దాన్ని డీకోడ్ చేయగలగడమే అసలైన రాజకీయం. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చాలా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రానికి సీఎం అయ్యే అన్ని అర్హతలు ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఉన్నాయన్నారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. భవిష్యత్లో ఎప్పటికైనా ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని జోస్యం చెప్పారు. అసలు ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎం అవ్వాల్సింది, కానీ కొద్దిలో మిస్ అయింది అంటూ చెప్పుకొచ్చారు. నాలుక మీద మచ్చలున్నందున తాను ఏదైనా అంటే అది ఖచ్చితంగా జరిగి తీరుతుందని రాజగోపాల్ రెడ్డి గట్టిగా నొక్కి చెప్పారు కూడా. అక్కడితో ఆగలేదు, తాను ఊరికే అనడం లేదు ఈ మాట, నిజంగా జరిగేదే చెప్తున్నానని ఆ టాపిక్ కంటిన్యూ చేశారు. అతి త్వరలో ఉత్తమ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రి గారు అని పిలుస్తామని అన్నారు రాజగోపాల్ రెడ్డి. ఎందుకంటే నా నోటికెళ్ళి నా నాన్న మీద పుట్టుమచ్చలు ఉన్నాయి, నల్లగున్నది నీకు ఎందుకంటే అవుతుందంట. అప్పుడు మిస్ అయితే మళ్ళీ ఎప్పుడైనా భవిష్యత్తు అయ్యే అవకాశం ఉంది. అదంతా అది నల్గొండ జిల్లా ప్రజలు, మీరు మంత్రి అయ్యారు, మీరు అన్ని ఇంకా మంచి స్థానాలు పోవాలని కోరుకునే మంచిగా మీ చెప్తున్నాను మీ సోదరంగా. ఓ చిన్న డౌట్, నాలుక మీద మచ్చలు ఎదుటి వాళ్ల మీదే పనిచేస్తాయా? మనకు మనం అనుకుంటే జరగదా? నిజంగా అంత పవర్ ఉంటే మచ్చలున్నోళ్లంతా వాళ్లే సీఎం పిఎం అవ్వాలని కోరుకుంటారు, గాని ఎదుటి వాళ్ళు ముఖ్యమంత్రి ప్రధానమంత్రులు అవ్వాలని ఎందుకు కోరుకుంటారు? సరే, ఆ టాపిక్ వదిలేద్దాం. కోమటిరెడ్డి ఇంట్లోనే ముఖ్యమంత్రి ఆశావహులు ఉన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరు కూడా అప్పట్లో సీఎం రేస్ లో వినిపించింది. అంటే గింటే ఆయన పేరు అనాలి, గాని సడన్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డి పేరు ఎలా వచ్చింది? పోని వీళ్ళిద్దరూ స్నేహితులు, విడదీయలేని బంధమేదో ఉంది అనుకుంటే పొరపాటే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. డిష్యుమ్ డిష్యుమ్ అంత కాకపోయినా అంతర్గత పొలిటికల్ ఫైట్ జరిగింది అనే విశ్లేషిస్తుంటారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి అవ్వాలి అనేది లోన గూడు కట్టుకున్న ఓ బలమైన కోరిక. అసెంబ్లీ సాక్షిగా మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డిని టార్గెట్ చేస్తూ తాను గనక మంత్రినైతే అంటూ మాట్లాడారు కూడా. నాలుక మీద మచ్చలు అయ్యే మాటలనే పలికితే ఆయనే మంత్రి అయి ఉండేవారు కదా అని కొందరి కామెంట్. మంత్రివర్గ విస్తరణపై మొదట్లో వార్తలు వచ్చినప్పుడు ఆ జాబితాలో వినిపించిన పేరు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఆల్రెడీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మంత్రి పదవి ఉన్నా రాజగోపాల్ రెడ్డి కూడా గట్టిగా ట్రై చేశారు. అధిష్టానం పెద్దల దగ్గర మాట్లాడారు, మాట్లాడించారు కూడా. అదే సమయంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి గనుక మంత్రి పదవి ఇస్తే తన కుటుంబం నుంచి కూడా మరొకరికి మంత్రి పదవి ఇవ్వాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి పట్టుబట్టారని అప్పట్లో వినిపించిన టాక్. అదే సమయంలో నన్ను డిక్టేట్ చేయడానికి ప్రయత్నించొద్దు అని సీఎం రేవంత్ రెడ్డి నుంచి కూడా ఒక హెచ్చరికతో కూడిన టోన్ వినిపించిందట. మొత్తానికి ఇదేదో రచ్చకు దారితీసేలా ఉందని చెప్పి ఆ క్షణం నుంచి కుటుంబానికి ఒక మంత్రి పదవి మాత్రమే అనే కండిషన్స్ పెట్టారని ఢిల్లీ వర్గాల్లో జరిగిన చర్చ. ఒక విధంగా తనకు మంత్రి పదవి రాకపోవడానికి కారణం ఉత్తమ్ కుమార్ రెడ్డే అనే భావనలో రాజగోపాల్ రెడ్డి చాలా కాలం పాటు ఉండిపోయారు అనేది వాళ్ళు వీళ్ళు అనుకుంటున్న మాట. కానీ ఇంతలోనే అంతా మీ భ్రమ, విన్నవన్నీ కన్నవన్నీ అసత్యాలే అని కొట్టినట్టు చెప్పినట్టు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని నోరారా ముఖ్యమంత్రి గారు అని పిలిచారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఇంకా చెప్పుకుంటూ వెళ్లాలే గాని సీఎం కుర్చీకి లింక్ చేస్తూ రకరకాలుగా వడ్డించేస్తున్నారు బయట. సోషల్ మీడియాలో ఈ దంపుడు ఆల్రెడీ మొదలైంది. ఇక్కడ ఒక ప్రశ్న ఏంటంటే, ఎంతో మందుండగా ప్రత్యేకంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డినే ముఖ్యమంత్రి గారు అని ఎందుకన్నట్టు సొంత సోదరుడే ఉండగా
ఆయన్నే ఎందుకు భవిష్యత్ ముఖ్యమంత్రిగా ప్రొజెక్ట్ చేస్తున్నట్టు? ఓవైపు 10 ఏళ్లు సీఎంగా ఉంటానంటూ సీఎం రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ ఇచ్చిన తరువాత కూడా తరువాత సీఎం మీరేనంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి పేరునే ఎందుకు తెరపైకి తెచ్చినట్టు? రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ పగ్గాలివ్వడాన్ని ఇష్టపడని రాజగోపాల్ రెడ్డి బీజేపీలోకి వెళ్లారు. ఇంకా ఆ కోపమైతే లేదు కదా.